భూపాలపల్లిలో లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వార్ జరుగుతుంది. సవాల్ ప్రతి సవాళ్లతో రాజకీయ ప్రకంపలు పుట్టిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డిపైన కోడిగుడ్లు టమాటాలు విసిరేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపైన రేవంత్ రెడ్డి నిప్పులు చిరిగారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించినటువంటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దొరగడీలో గడ్డి తీసేందుకు పార్టీ ఫిరాయించారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తల అభిమానాన్ని తాకట్టు పెట్టి పార్టీ ఫిరాయించినటువంటి సన్నాసులకు బుద్ధి చెబుతామన్నారు. ఇక 100 మందిని తీసుకువచ్చి కాంగ్రెస్ సభ మీద దాడి చేయించినటువంటి వెంకటరమణారెడ్డి, దమ్ముంటే నువ్వే రావాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఇక కిరాయి వాళ్లను పంపించి వేషాలు వేస్తున్నావా అని ప్రశ్నించారు. ఇక మరోపక్క రేవంత్ రెడ్డి మాటల తీరుపైన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఇక రేవంత్ రెడ్డి తన మాట తీరు మార్చుకోవాలని, లేకుంటే సహించేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర అన్నారు. ఇక హాతిసే హాతి జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణ తమపైన చేసినటువంటి ఆరోపణలు ఆయన ఖండించారు. దీనిపైన బహిరంగ చర్చకు వస్తామని కాంగ్రెస్ నేతలు సిద్ధమా అని వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, ఒకవైపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దాడులు, ప్రతి దాడులు, విమర్శ, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సిరాజ్, భూపాలపల్లి జిల్లా కేంద్రంగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఇక గత 2 రోజుల నుంచి కూడా అటు బీఆర్ఎస్ చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇక నిన్న 16వ రోజు జరిగిన హాస్తిహాత్ జోడో యాత్రలో కాన్వర్ మీటింగ్ లో భాగంగా భూపాలపల్లి టౌన్ లోని అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి దాదాపుగా 100 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు సభా ప్రాంగణం వద్ద తోచుకొచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసు పెద్ద వారిని నిలువరించి అక్కడ ఊర్వశి థియేటర్ లో వారందరినీ కూడా బంధించారు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి పైకి గుడ్లు, టమాటాలు కూడా విస్తారు. దీంతో ప్రతి దాడిగా కూడా అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ రాళ్ళు, ఇసుక పిల్లలతో కూడా అటు ఊర్వశి థియేటర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇళ్లపైకి తిరగడంతో పలువురికి గాయాలు కాగా స్థానికంగా విధులు వేస్తున్న ఎస్ఐ కూడా తల గాయాలు కావడం జరిగింది. మొత్తంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. తను ల్యాండ్ శాండ్ మాఫియా కాపాడుకోవడానికే తను అధికార పార్టీలోకి వెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు తనని భుజంపై మోసి గెలిపిస్తే దొరగడిలో గడ్డి తినడానికి వెళ్ళాడంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడంతో కూడా ఒక్కసారిగా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ రాజకీయ ప్రకంపనలు అయితే మొదలయ్యాయి. మొత్తానికి నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కూడా నేడు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో గండ్ర వెంకటరమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తారా, మీకు దమ్ముందా, రేపు 11 గంటల సమయానికి అంబేద్కర్ చౌరస్తాకు సాక్ష్యత రావాలంటూ గండ్ర వెంకటరమారెడ్డి సవాల్ ఇస్తారు. దాంతో పాటుగా ప్రతి సవాల్ గా కూడా స్థానిక కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ కూడా ప్రతి సవాల్ వేస్తున్న జరిగింది. రేపు 11 గంటల ప్రాంతానికి తప్పనిసరిగా అంబేద్కర్ చౌరస్తాకు సాక్ష్యాలతో సహా వస్తాం, మీకు దమ్ముంటే మీ భార్య భర్తలు ఇద్దరు రావాలి, మీడియా సమక్షంలోనే ఈ ఎవరు తప్పి చేశారని దాన్ని రుజువు చేసుకున్నాం, మీకు దమ్ముందా అంటూ కూడా ప్రతి సవాల్ విసరడంతో కూడా పూర్తిగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఎప్పుడు ఏం జరుగుతున్నట్టు ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక భూపాలపల్లి నియోజకవర్గం చెందిన తేకమట్ల మల్లను కూడా కొద్దిసేపటి క్రితమే అటు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి అటు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా అటు కేసీఆర్ బొమ్మ దిష్టి తగలబెట్టడానికి ప్రయత్నించారు. కూడా ఇరు వర్గాల మధ్య కూడా కాస్త తోపులాట జరిగింది. పలువురు స్వల్ప గాయాలు కాగా పోలీసు వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న మొత్తానికి భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అటు ఎమ్మెల్యే గండకు సంబంధించిన అనుచరులు ఆ కాంగ్రెస్ శ్రేణులపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ సంబంధించిన అనుచరులు కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులపై కూడా దాడులు చేసినందుకైతే ప్రతి దాడులు దాడుల నేపథ్యంలో కూడా భూపాలపల్లి హై అలర్ట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా తనపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిన దాడిగా గుర్తిస్తున్నాము, మా సభను రాజకీయాంగ పరంగా పెట్టే సభలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ చెందిన పలువురు నేతలు అయితే స్పందించారు. ఇక వరంగల్ నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యే సీతకు కూడా దీనిపై స్పందించారు. మేము దాడులు చేస్తే మీరు ఇక్కడ ప్రభుత్వమే కాదు మీరు అడుగు కూడా బయట పెట్టలేదంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ప్రతి సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో పాటుగా కూడా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసినంత వరకు కూడా పరిస్థితి ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది. మరోవైపు రాబందు రమణ అంటూ కూడా కాంగ్రెస్ విడుదల చేసినటువంటి ఒక ఛార్జ్ షీట్ కూడా పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణపై తీవ్ర ఆరోపణలు చేసిన 9 అంశాలపై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ వారైతే ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఇక ఈ నేపథ్యంలో గండ్రకు సంబంధించినటువంటి
అనుచర వర్గాలు కూడా పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులపై దాడులకు పాల్పడాలంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ సేనలు యత్నించడంతో కూడా ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతున్నటువంటి ఉత్కంఠ భూపాలపల్లి నియోజకవర్గంగా కనిపిస్తుంది. దీంతో కూడా హై అలర్ట్ గా పోలీసులు అయితే ప్రస్తుతం ప్రతి మండల కేంద్రాల్లో కూడా బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఎటువంటి అలర్ట్ జరగకుండా అయితే అటు బీఆర్ఎస్ సేనలకు కాంగ్రెస్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి సభపై జరిగిన దాడి నేపథ్యంలో కూడా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, రేపు 11 గంటలకు అంబేద్కర్ సాక్షిగా నేను వస్తానంటే నేను వస్తానంటూ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే గంట వెంకట్రామ రెడ్డి, కాంగ్రెస్ నేత గద్ర సత్యనారాయణ ఇద్దరు చేస్తున్న సవాళ్ళ ప్రతిసవాల నేపథ్యంలో కూడా నిజంగా అంబేద్కర్ సాక్షికు ఆ మీడియా సాక్షిగా వాళ్ళు చర్చకు వస్తారా లేదా, అసలు ఈ దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఇంకా వీరిద్దరి సవాళ్ళు ప్రతిసవాల నేపథ్యంలో కూడా వీరి అనుచర గణం ఏ విధమైన స్టెప్ తీసుకోబోతుందంటే ఒక ఉత్కంఠ అయితే భూపాలపల్లి నియోజకవర్గం కొనసాగుతుంది. సిరాజ్ రైట్ వేణు థ్యాంక్ యూ.